ఇదిగో సద్దన్న నేను తింటాను వేడన్న నువ్వు తిను బూట్ల పెరుగుంద వేసుకుని చలవ చేస్తది దిక్కుమాల సంత బారిడి పొద్దెక్కిన బార తప్పుని ఎట్ట పొడుకున్నాడు చూడు మడిసి నీ పని ఎట్టా కదయ్యా నిన్ను దారిద్రమ్మ ఇయాల స్నానం చేసి పని తప్పించాడు కోడల పొడి బట్టలు రూపాయల పారి మందు తల్లి గుడికెళ్ళి సూచిగా పూజ చేసుకుంటా చిచి ఎందుకు పుట్టావు మగ పుట్టక ఆడదానికంటే కన్నా కష్టం యాదవ బతుకు మా గొప్ప కట్టాడుతున్నా ఆపుకో కానీ మడుచుకో మాట గొడ్డుకో దెబ్బని కులాసానా అక్క హాయ్ ముసలోడి దేవల కులాసాగా ఎట్ట ఉండగలం రాకుండా ఎక్కడి నుంచి నైట్ డ్యూటీ చేసేస్తున్నాను అక్క ఇన్నావా ఓసారి ఆ ముఖం చూసి బుద్ధి తెచ్చుకో బుద్ధొచ్చిందే ఇంకెప్పుడు ఈ దరిద్రమ్మ కేసు అన్నం చాలే ఏంట్రా ఇది ఆడు సిల్రా నేను సిలపింకులు ఇస్తున్నావా ఆడికి ఎక్కువ నాకు తక్కువ పత్రం ఏంటి బాబు ఒకరికి ఎక్కువ వారు తక్కువ పోతున్నదా టెక్కటెక్కటి బాబు అది అలా పచ్చపాటం చూపిస్తే మంతలు శాపం అయిపోతుంది గుడ్లు పేలిపోతాయి ఏది బాబు ఆ గ్లాసులో కొంచెం ఎక్కువైనది అందులోనే అయ్యయ్యో ఈ పాలు ఇదే కూలిపోనాది ఏంటి బాబు మన తల్లి కోపం వచ్చేస్తా ఏటి బాబా అట్ట చూస్తారా కొట్టేయండి సారి పాపకి సారా బుడ్డికి అంటూ ఎగిలి ఉండ బాబు లాగించేయండి మర్యాదగా మీ ఇద్దరు ఆ ఇద్దరిని ఏం చేశారా చెప్తారా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయమంటారా అయ్యో బాబోయ్ అంత అదృష్టమా బాబు మాకు తమరు ఊరికి అలా అంటారు గాని మా మీద అంత దయ్యా బాబు మీకు షా ఎలా కోలాలు పరికిరావు నేను అసలే స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ కానిస్టేబుల్ ని 141 సారీ సార్ ఇదిగో రావు గారు అబ్బాయి వాళ్ళ అమ్మాయి కనిపించటం లేదని వాళ్ళిద్దరి నుంచి కంప్లైంట్స్ వచ్చాయి దానికి వీరే కారకులని కొండయ్య చెప్తున్నాడు చెప్పడం ఏమిటి సార్ వీళ్ళిద్దరే గూడుపుటాని చేసి దాచేశారాలని అవును బాబు మేమే దాచేసినాం ఆకాశంలో సెన్సెట్ కింద గొయ్యి తీసి కట్ పెట్టేశాం బాబు ఆకాశంలో సింత చెట్టు కింద ఇదిగా అదేనండి రావి చెట్టుకి ఉసిరి చెట్టుకి మధ్యన ఉంటది అదండి సరిగ్గా చెప్తారా లేకపోతే పడమంటారా చెప్తాం బాబు వాళ్ళిద్దరు ఇసుక లారీ ఎక్కి జోడుగూడపాలెం కొండ దిగటం చూసామండి ఆ లారీ ఎటు వెళ్ళింది లేదండి కొండ అడ్డం వచ్చేసిందండి కాదు బాబు ఒక్క మాట లారీ బతికి బట్టగట్లేదురా నీ అమ్మ కడుపు మాడా నీ పెళ్ళంతా ఆడదేగా నీ చెమ్మదయ్యా నీ పేరం తీసేస్తాను ఇంకోసారి అటు చేసావంటే సంతా మారేస్తాను ఏమనుకున్నా పెట్రోల్ అయిపోయిందా నువ్వు గారి ఆసుపత్రి పీల్చేస్తున్నావు ఏమిటి కుంభాకార దర్పణంలో మనిషి చూడు ఎలా ఉన్నాడు పదమ్మా విమానాన్ని టైం అయిపోతుంది త్వరగా నేను వస్తాను పదండి ఇగో నిన్న పక్కన అర్వదని చెప్పానా నువ్వు ఓనర్ నేను డ్రైవర్ లా కనిపిస్తావా నలుగురికి నువ్వు ఎక్కడ ఉండి కారు జేబులో పెట్టురా పదమ్మా మనకు అట్టే టైం లేదు సంతి ఓయ్ పనుండి బయటకు వెళ్తున్నాను కాస్త కొట్లో కూర్చో అలాగే ఏటో లే సుబ్బులు మన ఇద్దరం వయసులో ఉన్నప్పుడు శిలక గోరింకల్ల పార్వతీ పరమేశ్వర్ల సారా సోడల్ల ప్రేమించుకున్నావా మధ్యలో ఈ పెద్దోళ్ళు అడిపడి ఇడిగా పెళ్లిసి అయిపోతే నీకు మొగుడు పాకపోను నాకు పెళ్ళాం పాకపోను మనకి గతి పట్టకపోను అవునయ్యా ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధులు ఉండవు అనుకో ఓ కుర్రజంట కలుస్తా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు వసూ సత్తారు హలో అకాల మృత్యుహరణం సర్వవ్యాధివారణం సమస్త పాపక్షేకరం శ్రీ చంద్రశేఖర పాదోదకం పావనం శుభం శ్రీ చంద్రశేఖర స్వామి ప్రసాద శక్తిరస్తో అదేంటి నాయన అది పంచదార కాదు విభూతి నుదుట్ని ఇలా పెట్టుకోవాలి సారీ
What is this? 3 days, no food, no coffee, no bell pushing, no boy calling. English odile. Mood rozul ninchi talupulu teragapothe mem em anukovali ani adugutunnanu. Mood rozul ayipindi appude. My God. Twaraga bill tayar cheyandi sir. Tayar cheyadam kuda nemiti? Note lekke naaku 121. 121. Yes. 121. Denayya bill chellinche paddhati. Hotel bill chellinche paddhati idena ani adugutunnanu. ఇన్ని లెక్క కట్టినా రూపాయి తగ్గింది. ఎవడిస్తాడా రూపాయి? ఎవడిస్తాడు అని అడుగుతున్నాను. నేను ఇవ్వాలనుకోండి, కానీ డబ్బు చాలకే కసారి ఇలా గాజులు గొలుసులు ఇచ్చింది. ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మాకు తెలియకుండానే 3 రోజులు ఉండిపోయా సార్. ఈ ట్రిప్ ఇలా కానివ్వండి సార్. ఒక్క రూపాయి కోసం ఇద్దరు మనుషులు క్షమించలేరా సార్? మీరు ఒప్పుకుంటారు సార్? నాకు తెలుసు, మీ మొహం చూస్తేనే మీ మనసు అర్థమవుతుంది సార్. ఆ వర్చస్సు, ఆ టీవీ, ఈ స్టేట్ మొత్తం మీద ఎవరికి లేదంటే నమ్మండి. ఉంటాను సార్. Thank you very much. Pada, pada. Mm-hmm.